హాయ్ హలో, వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వేండితెర ముచ్చట్లు. ఈరోజు మనతో పాటు ఉన్నారు 30 ఏళ్ల పాటు ప్రభుత్వ రంగంలో పనిచేసి ఎన్నో స్టేజ్ నాటకాలు చేసి 50కు పైగా సినిమాల్లో చేసిన మనందరికీ సుపరిచితమైన తండ్రిగా, తాతగా, బాబాయిగా, పెద్దనాన్నగా, పక్కింటి ఆయనగా మనందరికీ బాగా తెలిసిన ఆయన సమ్మెట గాంధీ గారు. ఆయనతో మాట్లాడి మరిన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. బాగున్నావమ్మా? ముందుగా 99 టీవీ ప్రేక్షక మహాశీలకి నా నమస్కార సుమంజల్లు. చెప్పండమ్మా. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఎన్నో స్టేజ్ నాటకాలు. ఏంటి సార్, అంటే మూవీలోకి రాకముందు ఎన్నో నాటకాలు చేశారు, ఏంటి సార్ అసలు ఆ కళారంగంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది, ఆ మొక్కు ఎలా వచ్చింది? అంటే చెప్పే ముందు నా నేపథ్యం గురించి చెప్పాలమ్మా. మాది మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అనే చిన్న గ్రామం. నాది ఒక రైతు కుటుంబం. అయితే నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళేవాడిని నేను. ముందులూరు అని అక్కడ జడ్పిహెచ్సి స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నేను ఎస్ఎల్సి వరకు చదివాను. అప్పుడు 8th క్లాస్ చదివేటప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటే ఆ యాన్యువల్ డే ఫంక్షన్కి మా క్లాస్ టీచర్ గారు జానకి బాయి గారు అని ఒక నాటిక తయారు చేశారు. చూడబోతే చుట్టాలు, పట్టుకుంటే దయ్యాలు అనే ఒక నాటిక. దాంట్లో ఒక హాస్య పాత్ర నాకు ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఆవిడ మేకప్ వేసి స్టేజ్ మీద పంపారమ్మా. అప్పటి నుంచి నాకు నాటకాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. ప్రతి సంవత్సరం 2-3 నాటకాలు, ఊళ్ళో పందిరి నాటకాలు అంటారు కదా, ఆ నాటకాలు వేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ చేశా 70 మచిలీపట్నంలో టీచర్ ట్రైనింగ్ చేశా. సెకండరీ గ్రేడు అయిపోయిన తర్వాత రాధాబాయి గారని మా ఊరు టీచరు, వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ ఉన్నాడు, స్వరూపరాణి గారు, పద్మజ గారని ఇక్కడ వర్క్ చేసేవాడు హైదరాబాద్లో. ఇక్కడ జాబ్స్ ఏముంటాయా, నువ్వు హైదరాబాద్ వెళ్ళిన హైదరాబాద్ నాకు పంపించారమ్మా. ఆవిడ 1970లో ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. వచ్చిన తర్వాత మైక్రో సెరమిక్స్ అని అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో చేశాను 3 సంవత్సరాలు. ఆ తర్వాత భారత డైనమిక్స్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాంట్లో జాబ్ వచ్చింది నాకు. ఆ జాబ్ చేయటం కూడా పద్మజ గారిని ఆవిడ రికమెండ్ చేసి నాకు జాబ్ ఇప్పించారు దాంట్లో. ఆ విధంగా బీడీఎల్లో చేరా. చేరిన తర్వాత 2 రోజులు నోటీస్ బోర్డులో మామూలుగా యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సింగర్స్ కానీ నటులు కానీ ఏమైనా ఉంటే కనుక, డాన్సర్స్ ఏమైనా ఉంటే పేరు ఇవ్వమంటే నాటకాలకు నేను పేరు ఇచ్చాను. నన్ను కూడా సెలెక్ట్ చేశారు. జాయిన్ అయిన సెకండే, ఆ 1 మంత్లోనే ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా నాకు మంచి పేరు వచ్చింది. అక్కడ ఒక టీం ఏర్పడ్డాం, మొత్తం కల్చరల్ టీము. ఆ టీం ఏర్పడి ఆ తర్వాత నాటకాలు విస్తృతంగా నాటకాలు వేయటం, పరిషత్తులకు వెళ్ళటం, పోటీలకు వెళ్ళటం, తర్వాత అవార్డ్స్ గెలుచుకోవటం, ఇవన్నీ కూడా మామూలుగా పరంపరంగా నడిచింది అనమాట. ఆ విధంగా అంటే కుటుంబ నేపథ్యంలో ఏదైనా ఎవరైనా సాహిత్యము, కళారంగం పట్ల ఎవరైనా ఆల్రెడీ మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా ఉన్నారు? ఏమీ లేదు, కానీ మేము 4 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళం. మా నాన్నగారు బాగా పాడుతూ ఉండేవాడు. ఆయన పద్యాలు ఎక్కువ, రామదాస చరిత్ర శ్లోకాలు అవన్నీ ఎక్కువ పాడుతూ ఉండేవాడు. చిన్నప్పుడు హరికథలకి, బుర్రకథలకి నన్ను తీసుకెళ్తూ ఉండేవాడు. నాటకాలు అయినా కానీ నాటకాలు చూడటానికి వెళ్ళేవాడు నేను. దాంతో నాకు కొంత ఇంట్రెస్ట్ కలిగింది అప్పటి నుంచి. ఆ విధంగా కొంచెం పద్యాలు పాడటం కానీ అవి కానీ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేయటం, అదంతా నేర్చుకుని పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు కూడా ఇక్కడ ఎక్కువేశాను నేను. ఆ పద్య నాటకాల్లోనే నేను మామూలుగా విదేశాలు కూడా వెళ్ళొచ్చాను. అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, మలేషియాలో కూడా నాటకాలు వేసి వచ్చాము. అంటే సాహిత్యం కూడా ఏమైనా నేర్చుకున్నారు సార్? సాహిత్యం నేర్చుకున్నది ఏం లేదు, కానీ నేను 50 నాటకాలు వరకు రాశానమ్మా. నేను స్టేజ్ నాటకాలు రాశాను, రేడియో నాటకాలు రాశాను, దూరదర్శన్కి నాటకాలు రాశాను. నాటకాలు కూడా రాసేవాడిని కానీ ఎక్కువ నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను నేను. తర్వాత ఈ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది సార్? సినీ రంగ ప్రవేశం అంటే నేను భారత డైనమిక్స్ లిమిటెడ్లో పనిచేశాను చెప్పాను కదా, 33 ఇయర్స్ వర్క్ చేశా. తర్వాత 2005లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చేసాను. అప్పటికి నా 3 పిల్లలు, 2 అమ్మాయిలు, బాబు, 2 చదువులు అయిపోయినాయి. అంతా ఇంజనీరింగ్ చేశారు. వాళ్ళ మ్యారేజ్ కూడా చేశాను. చేసి నేను 5 సంవత్సరాలు నాకు ఇంకా సర్వీస్ ఉందనగా నేను వాలంటరీ రిటైర్మెంట్ బయటకు వచ్చేసాను. ఇంకా ఎందుకంటే ప్రయత్నం చేద్దాం, సీరియల్స్ కానీ సినిమా ప్రయత్నం చేద్దాం, ఇంట్రెస్ట్ ఉంది కదా, అప్పటికే బాధ్యతలు అన్నీ అయిపోయినాయి కదా అన్నట్టుగా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ చేసేవాడిని అప్పుడు, పుట్టింటి పొడి చీర, అన్నపూర్ణ వాళ్ళ పుట్టింటి పొడి చీర, తర్వాత కొన్ని తూర్పు వెళ్ళి రైలు, 15 సీరియల్స్ బాగా చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. చేస్తూ ఉండగా 2010లో లాజన్ సినిమాకి పిలుపు వచ్చింది నాకు. కేఎల్ ప్రసాద్ గారిని రైటర్ అయినా, మన విజేంద్ర ప్రసాద్ గారికి శిష్యుడైనా, ఆ రాజ్యంలో ఆ సాంబయ్య పాత్రకి ఒక క్యారెక్టర్ కావాలి, ఒక స్టేజ్ ఆర్టిస్ట్ ఇది బాగుంటుందంటే ఆ కేఎల్ ప్రసాద్ గారు నా పేరు ఆయన సజెషన్ చేశాడు. నేను ఒకరోజు శుభ్రంగా తిని ఇంట్లో పడుకుంటే ఫోన్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా అన్నపూర్ణ స్టూడియోకి రమ్మని. అక్కడ విజేంద్ర ప్రసాద్ గారు, ఆ కేఎల్ ప్రసాద్ గారు, అలాగే చైతన్య అని ఇంకో రైటరు,
రవి గారు మీరు వెళ్ళేటప్పుడు తెలుసా సార్ నాగార్జునగర్ సినిమాలో పాత్ర కోసం అని? తెలీదు, ఒక సినిమా కనుక్కుంటున్నావు రెండు అని చెప్పారు. సరే ఇక సినిమాలు ట్రై చేస్తున్నాం కాబట్టి సినిమాని కానీ పరిగెత్తికెళ్ళాము. వీళ్ళందరూ కూర్చున్న తర్వాత నాకు ఒక డైలాగ్ ఇచ్చాడు ఆయన, ఒక పెద్ద డైలాగ్ ఒకటి ఇచ్చి ఆ డైలాగ్ చదువుకుని ఒక గంటలో వచ్చి ఓన్ చేసి చెప్పబోయాలన్నాడు ఆయన, విజయేంద్ర ప్రసాద్ గారు. సరే నేను వెళ్ళి ఒక పావు గంటలో వచ్చి సార్ నేను చెప్తాను సార్ అన్న చెప్పాను. గుడ్ బాగుందయ్యా, దాన్ని తెలంగాణ స్లాంగ్లోకి మార్చి చెప్పు అన్నాడు. అలాగే సార్ అని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత షూట్ చేయమన్నారు, షూట్ చేశారు. ఎంత నీ బరువు ఎంత అయ్యా అన్నాడు, 80 kgs అన్నాను. ఒక 5 kg తగ్గి 20 రోజుల్లో గడ్డ మీద చూడవయ్యా అన్నాడు. నేను ఆ క్యారెక్టర్ కోసం సరే 20 రోజులు ఆల్మోస్ట్ తిండి మానేసినట్టే మానేసాం చెప్పాలంటే. అలా గడ్డం పంచుకుని వెళితే అక్కడ చైతన్య రైట్ ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు ప్యాంటు షర్ట్లో ఉండ సాంబో వేస్తున్నాడు అన్నాడు. అనగానే ఫిక్స్ అయిపోయింది అనుకున్నా. వాళ్ళు బరువు తగ్గిరా గడ్డం పెంచుకొని రండి అన్నప్పుడు మీకు నమ్మకం కలిగిందా సార్? ఓకే మనకు పాత్ర అవుతుంది, ఎలాగైనా పాత్ర దక్కించుకోవాలి అని. చాలా ఇంపార్టెంట్ పాత్ర కదా దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారా సార్ నాగార్జున గారి మూవీ అని? చెప్పారు చెప్పారు, నాగార్జున గారి మూవీ పలానా ఇట్లా రాజన్న సినిమా పేరు కూడా చెప్పారు. అయిన తర్వాత మళ్ళీ దాని మీద షూట్ చేశారు, వీడియో బయట చేశారు. చేసి ఓకే అనుకున్నారు. తర్వాత సుప్రియ మేడం కానీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సాయిబాబా గారు వీళ్ళందరూ చూపిస్తే అందరూ ఓకే అన్నారు. ఆ తర్వాత అది షూటింగ్ అవ్వటం నా అదృష్టం కొద్ది దానికి నంది అవార్డు రావడం. ఫస్ట్ మూవీనే అంతటి పెద్ద హీరో. నేను అంత ముందే కెమెరా ముందు నిలబడ్డానమ్మా 87లోనే. చైతన్యం అని ఫస్ట్ సినిమా, సత్యమూర్తి గారు రైటర్ ఉన్నాడు కదా, రైటర్ దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదరు, వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎందుకంటే సత్యమూర్తి గారు తోడేళ్ళు మురళీమోహన్ రావు గారు నాతో బీడీఎల్లో వర్క్ చేసేవాడు ఆయన, మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన తీసుకెళ్లి సత్యమూర్తి గారు పరిచయం చేశారు నాకు 87లో. అప్పుడు చైతన్యలో ఫస్ట్ చేశా, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను అక్కడక్కడ ఒక సీన్ చేసి హాబీగా జాబ్ వదిలిపెట్టాల నేను. అప్పుడు గ్యాంగ్ లీడరు రౌడీ ఎల్లుడు చిరంజీవి గారు తోట కూడా చేయటం జరిగింది. ఎక్కువ గుర్తింపు వచ్చింది జనాలకి ఓన్లీ రాజన్న రాజన్న రాజన్న. ఒక సీన్ లో ఉంటా, ఫ్లాష్ బ్యాక్ సీన్ లో. అవునమ్మా అవును. ఎలా ఉంది సార్ పరిచయం నాగార్జున గారితో మాట్లాడడం కానీ షూటింగ్ టైంలో? మాట్లాడడం అంటే నేను కల్పించుకుని మాట్లాడడం, ఫోటోలు తీయడం వరకు ఏరో జరగలేదు. కారణం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆర్టిస్టులు హీరో మీద సాధారణంగా ఆధారపడి ఉంటుంది సినిమా. సినిమా సక్సెస్ హీరో మీద ఉంటుంది, మిగతా ఆర్టిస్టులు కూడా చేయాలి. బట్ హీరోకి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, ఆ సీన్ ఏ విధంగా పండించాలి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. మనం వెళ్ళి నేను చూడండి చూడండి గాంధీ అండి అక్కడ ఇక్కడ ఇవన్నీ చెప్తే వాళ్ళకి బాగోదు. భావన నా భావన అది వినటానికి కూడా బాగోదు కదా అక్కడ వాళ్ళకి. ఏంటి అసలు నేనేదో మూడ్లో ఉండి వీళ్ళు ఏంటి చెడగొడుతున్నా అనుకుంటారు, పైకి ఏం అనలేరు. అందువల్ల అసలు వాళ్ళతో మాట్లాడుకోకుండా మన దాన్ని మనం మన పని చూసుకొని చేయడం బెటర్ కదా అనేది నా ఉద్దేశం. తర్వాత ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని చూశారు జనాలు చూశారు, ఆ తర్వాత గుర్తింపు కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్ కానీ బాగా చాలా చాలా ఎక్కువగా, మామూలుగా కాదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయినప్పుడు చూసింది తక్కువ కానీ ఆ తర్వాత టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు దేవుడు నేను కూడా దాదాపు ఒక 30 సార్లు టెలికాస్ట్ చేసి ఉంటారు. దాని తర్వాత నాకు ఇంకా బాగా గ్రాఫిక్ ఎక్కువ పెరిగింది నాకు బాగా. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి అమ్మా, దేవరాయ ఆటోనగర్ సూర్యలో, అదే ఆటోనగర్ సూర్యలో దేవగట్ట గారు మంచి వేషం ఇచ్చాడు. తర్వాత దేవరాయలో నానికృష్ణ ఒక మంచి వేషం ఇచ్చారు. కృష్ణగాడి వీరప్రేమ గాథలు హను రాఘవపుడి గారు అద్భుతమైన క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత సార్ మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా లేదంటే? అస్సలు ప్రయత్నం లేదమ్మా. మా విజయేంద్ర ప్రసాద్ గారికి ముందు ఈ ఛానల్ ద్వారా నేను ఆయన పాదాభివందనం చేస్తున్నా. ఆయన ఏమంటా నాకు రాజ్యంలో మంచి వేషం ఇచ్చారు. అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి నేను ఏ ఆఫీస్ కూడా వెళ్ళలేదు. వాళ్ళంతా వాళ్ళే పిలిచి పలానా వేషం ఉంది చేయగలుగుతారా చేస్తారా చేస్తామండి అంతే. నేనుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇవ్వటం కానీ నాకు వేషాలు ఏమన్నా నేను త్వరగా అడగలేదమ్మా. ఇప్పుడు 110 సినిమాలు చేశాను మొత్తం 110. ఈ మధ్యకాలంలో మనం చేసింది రీసెంట్గా వేణు శ్రీరామ్ గారిది వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్, అది నాకు పెద్ద గ్రాఫ్, చాలా పెద్ద గ్రాఫ్ పెరిగింది. ఆ తర్వాత పోరూరు కృష్ణ గారు అని వెబ్ సిరీస్ పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎక్కువ చేశాను. రేపు ఓజీలో కూడా మంచి వేషం, ఓజీలో కూడా అంత పేరు వస్తుంది నాకు. ఓజీలో కూడా ఆయనతోనే కాంబినేషన్ లో చేస్తున్నా, దానికి కూడా మంచి పేరు వస్తుంది అనమాట. దాని తర్వాత ఈ మధ్య నేను జీ తెలుగులో రెక్కీ అని వెబ్ సిరీస్ చేశాను అమ్మా, అది చాలా అద్భుతమైన క్యారెక్టర్. అది విలన్ క్యారెక్టర్. మళ్ళీ సడన్ మధ్యలో వెబ్ సిరీస్ కి ఎందుకని వెళ్ళారు సార్? ఓటీటీ వెబ్ సిరీస్ నథింగ్ బట్ సినిమా అమ్మా. సినిమా ఏ క్వాలిటీతో తీస్తారో, వెబ్ సిరీస్ కూడా అదే క్వాలిటీతో తీస్తారో.
దీనికి కూడా వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంది. వెబ్ సిరీస్ చాలా మంది ఇప్పుడు రెక్కీ వెబ్ సిరీస్ జీతీలో స్ట్రీమింగ్ అయింది, 16 కోట్ల వ్యూస్ వచ్చినాయి. సినిమా 16 కోట్లు ఎవరు చూస్తారు? కాబట్టి దాంట్లో నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. సంతోషం అవార్డు కూడా ఇచ్చారు నాకు బెస్ట్ విలన్ దాంట్లో. ఇప్పుడు సీజన్ 2 కూడా తీస్తారంటున్నారు. దాంట్లో అనురాధ మేడం అని జీ తెలుగులో చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ సజెషన్ చేశారండి. కృష్ణ గారు సజెషన్ చేశాడు, ఆవిడ ఓకే చేశారు. అనురాధ గారికి, మా పోలూరు కృష్ణ గారికి కూడా వందనాలు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. దాని తర్వాత నేను చాలా ఒక 7-8 వెబ్ సిరీస్ కూడా నాకు అవకాశాలు వచ్చింది చేశాను. సార్, ఇప్పుడు చిరంజీవి గారితో కూడా మీరు నటించారు గాడ్ఫాదర్. చిరంజీవి గారితో మీరు స్క్రీన్ షేర్ చేసి, అంటే డిసిప్లిన్ అంటే చిరంజీవి గారి లాగా ఉండాలి అనేది నేర్చుకున్నాం. ఆయన రావటం, టైంకి రావటం, సీన్లు తీసుకెళ్ళటం వాళ్ళు నేను గమనిస్తూ ఉంటాం కదా, ఆ సీన్లు బాగా ప్రిపేర్ అయ్యి రావటం. ఎవరు టైంకి వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం విత్ మేకప్ సెట్స్ పర్ఫెక్ట్ టైం ఉంటారు. టైం అంతే, అంటే ఒకప్పుడు రామారావు గారు అట్లా ఉంటారని చెప్పి వినేవాళ్ళం మనం చూడలేదు కానీ, అలాగే చిరంజీవి గారు టైంకి రావటం, మేకప్ రెడీ అవ్వటం, అనుకున్న టైంకి వచ్చి సెట్లో కూర్చోవటం, అంటే సీన్ చదువుకుని వచ్చి 1-2 సార్లు రిహార్సల్ చూసుకోవటం, టేక్ వెళ్ళటం, ఇదంతాను అంత మెగాస్టార్ అయ్యి ఉండి 150 సినిమాలు పైగా చేసి అంత పేరున్న వ్యక్తి కూడా అంత డిసిప్లిన్గా ఉన్నాయంటే మేము ఎంతలో చిన్నవాళ్ళు. ఈ మధ్యన వచ్చిన ఇంకోటి కూడా విన్నాం సార్, మీరు చిరంజీవి గారితో సినిమాలో నటించక ముందే ఆయన చేతుల మీదుగా ఏదో ఒక మీరు బహుమతి కూడా అందుకున్నారు. అది 1991 అమ్మా, 1991 ఫిబ్రవరిలో మేము నాటకాలు వేస్తుండేవాళ్ళం కదా, మద్రాసులో గుత్తా రామనాయుడు గారిని పెద్ద డైరెక్టరు, రామారావు గారితో కూడా సినిమాలు తీసిన ఆయన, ఆయన నాటకాలు కండక్ట్ చేశారు ఆయన అక్కడ వాణిమహల్ అని. దాంట్లో జాతీయ స్థాయిలో నెలకు 1-2 నాటకాలు కండక్ట్ చేసాడు. నెలకు 2 చొప్పున 12 నెలలు 24 నాటకాలు వేయించారు. దాంట్లో సమరం అని ఒక నాటిక నేను రాసిందే తీసుకెళ్ళే నేను. దాంట్లో నాది ఒక విలన్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ నాకు బెస్ట్ విలన్ క్యారెక్టర్ వచ్చింది అప్పుడు 1991లో. అప్పుడు చిరంజీవి గారి చేతుల మీదకి అప్పుడు అవార్డు తీసుకున్నాను నేను. మరి షూటింగ్ టైంలో ఏమన్నా మీరు ఆ ప్రస్తావన తీసుకురావడం కానీ? ప్రస్తావన తీసుకొచ్చాను. చిరంజీవి గారు, ఎందుకంటే సత్యమూర్తి గారు, చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగాను. నేను సత్యమూర్తి గారు బాగా దగ్గరైన కూడా చిరంజీవి గారు తెలుసు. నేను తర్వాత ఏమైందంటే, నేను గ్యాంగ్ లీడర్లో చేసావు క్యారెక్టర్ చేసిన తర్వాత రౌడీ ఎల్లుడిలో కూడా నాకు చిన్న వేషం సజెషన్ చేశాడు ఆయన. ఆ తర్వాత నేను అప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, 6th క్లాస్ 8th క్లాస్ అట్లా చదువుతున్నారు. నేను ఈ సినిమా పిచ్చలో పడి మద్రాసు తిరుగుతూ ఉన్నా, నాకు అనిపించింది పిల్లలు చదువుగానే డిస్టర్బ్ అవుద్దేమో, ఎందుకు వచ్చింది పిల్లలు చదువైన తర్వాత ట్రై చేద్దామని చెప్పి నేను ఒక 10 సంవత్సరాల పాటు అసలు ఆ ఫీల్డ్ మొహం వెళ్ళా. ఆ తర్వాత పిల్లలు చదువులన్నీ అయ్యి అందరు ముగ్గురు బీటెక్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓకే పిల్లల బాధ్యత అయిపోయింది, వాళ్ళు పెళ్లి కూడా చేశాం, ఇప్పుడు మనం ఏదైనా అవకాశం ఉంటే ట్రై చేద్దామని అప్పుడు బయటకు వచ్చాం. సార్, అలానే మీరు బాలకృష్ణ గారితో అఖండ చేశారు, లెజెండ్ చేశారు, బాలకృష్ణ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాలకృష్ణ గారితో చేసేటప్పుడు కొంతమంది భయపెట్టారమ్మా, ఆయనతో ఎదురుకెళ్ళి నమస్కారం పెట్టకండి, ఆయన కోపం ఎక్కువ, అవసరం అయితే కొడతాడు. ఎంతవరకు సార్ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏది అమ్మా అసలు అవాస్తవం అమ్మా, అది వాస్తవమే లేదు దాంట్లో. నేను ఫస్ట్ ఎందుకు కొడతాడు ఆయన, ఎందుకు అవసరం ఏముంది, ఏదైనా తప్పు చేస్తే కోపం మీద ఏమైనా చేస్తాడేమో, కానీ మనకి అటువంటిది ఏమి అసలు. నేను 12 రోజులు చేశాను మా ఆయనతోను. ఫస్ట్ డే వెళ్ళి నమస్కారం సార్ అన్న, నమస్కారం బాగున్నారా అన్నాడు ఎంతో ఆప్యాయంగా. ఎందుకు చేస్తాడు అమ్మా ఆయన, ఆయన జీన్స్ ఎక్కడి, రామారావు గారు ఎంత డిసిప్లిన్ ఉన్నాడు, ఆయన కొడుకు అలా ఎందుకు అవుతాడు, ఎంత ఒట్టిది అన్నీ, ఎవరో ఎక్కడో ఒక సంఘటన జరిగిపోతుంది దాన్ని పెద్ద ప్రచారం చేశారు తప్పితే ఆయనకు అటువంటిది ఏమి లేదు. చిన్నపిల్లడు మెంటాలిటీ, అందరితో సరదాగా మాట్లాడే వ్యక్తి, 12 రోజులు హ్యాపీగా నాతో మాట్లాడు. ఆయనది నాది సీను, ఏమండి ఇలా చేద్దామా, ఇలా చేద్దాం, నేను ఇలా పట్టుకుని నేను లేపుతాను, స్లోగా లేవండే అది ఇదండి, ఎంత చక్కగా ఉందంటే ఆయనతో చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. సార్, బాలకృష్ణ గారు కూడా గుప్తదానాలు బాగా చేస్తారు, సేవా గుణం చాలా ఉందని కూడా వింటూ ఉంటాం, మీకు తెలిసిందేంటి? ఉంటుందమ్మా, హీరో అన్న తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, కాబట్టి వాడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలనేది ప్రతి హీరోలోనూ ఉందమ్మా. ఒక హీరోకి ఎక్కువ ఉండొచ్చు, ఒక హీరోకి తక్కువ ఉండొచ్చు, అసలు దానగుణం ఉంది కదా, కాబట్టి దానగుణం అనేది ప్రతి హీరోకి ఆ పేరు ఉంది మన దగ్గర. సార్, ఒకసారి మీరు బాలకృష్ణ గారు స్టేజ్ పక్కన, మీ పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు, మీరు ఒక పద్యం పాడారు, మీతో పాటు బాలకృష్ణ గారు కూడా ఒక లిప్ మూమెంట్ అని ఇవ్వడం కూడా, అది అఖండ సక్సెస్ మీట్ అమ్మా.
సక్సెస్ మీట్ అయినప్పుడు మా బోయపాడు సీనియర్ దాంట్లో మంచి వ్యాసం ఇచ్చాడు ఆయన నాకు. మీరు పాడుతున్నంతసేపు కూడా ఆయన మీ వైపు ఆ చూసే చూపు కూడా ఎంతో మైమర్చిపోయి ఆయన కూడా లిప్ మూమెంట్ ఇవ్వడం మేము చూసాం ఒకసారి ఆ పద్యం మళ్ళీ మాకు. అలాగే అది నేను ఒకసారి స్టేజ్ మీద ఆయన పాడటం నేను విన్నా, ఆ తెలుగు లెస్ అనే పద్యం ఆయన విన, ఆయన పద్యాలు చాలా ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. పైగా పద్య నాటకం ఆయన స్టేజ్ మీద వెయిటింగ్ కూడా నేను చూశాను కాబట్టి అక్కడ ఒక రెండు పద్యాలు పాడితే బాగుండు సందర్భానుసారంగా ఉంటుందని చెప్పి నేను బోయపాటి సీని గారు ఏమైనా మాట్లాడతారా నాకు ఇచ్చాడు. నేను మాట్లాడినా సార్ రెండు పద్యాలు పాడతాను సార్ అన్న, సరే కానీ అన్నాడు. అప్పుడు రెండు పద్యాలు పాడానమాట. అది మామూలుగా మనకి అన్ని తెలిసిన పద్యాలే. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రాసిన పద్యం అది. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస అది. అంటే తెలుగు లెస్ అనేది శ్రీకృష్ణదేవరాయలు ఆనాడే 500 సంవత్సరాలకు పూర్వమే చెప్పిన పద్యం అండి అది. అది పాడితే చాలా తన్మయత్వం చెందాడు ఆయన. అలాగే నారాయణ రెడ్డి గారు పంచకట్టు మీద ఒక పద్యం పాడాడు, అది కూడా పాడే అనిపించా స్టేజ్ మీద. పంచకటుటలోన ప్రపంచాన మనగాడు, పంచకటుటలోన ప్రపంచాన మనగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు. ఈ మధ్య ఆప్తా అని అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ అని వాళ్ళని గెస్ట్ గా పిలిచారమ్మా అమెరికాకి, అట్లాంటాలో చేశారు మొన్న సెప్టెంబర్ కింద సంవత్సరం సెప్టెంబర్ 1, 2, 3 అప్పుడు నన్ను కూడా గెస్ట్ గా పిలిచారు వాళ్ళు. వెళ్ళాను అట్లాంటా, వెళ్ళాను. 3 రోజులు ఫంక్షన్ అయింది. ఆ 3 రోజుల్లో నన్ను బాగా వాళ్ళు బాగా రిసీవ్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ రెస్పాన్స్ అక్కడ? చాలా మామూలు కదమ్మా, 4,000 నుంచి 5,000 మంది ఆడియన్స్, అద్భుతంగా ప్రోగ్రామ్స్ చేశారు. అందులో నేను కూడా ఓ 1.5 గంటల సేపు ప్రోగ్రామ్ ఇవే పద్యాలు పాడటం జరిగింది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు మామూలుగా కాదు. అంటే మీకేమనిపించింది సార్ నిజంగా మన దేశంలో అంతటి ఇష్టం ఉండటం ఈ సాహిత్యం మీద, పద్యాల మీద ఉండడం మనకు తెలిసిందే, నిజంగా విదేశాల్లో కూడా అక్కడ కూడా ఇంతటి ప్రాచుర్యం ఇంత అభిమానం ఉందంటే మీకు ఎలా అనిపించింది? వాళ్ళు మామూలుగా వాళ్ళైతే అసలు వంశమూర్లు నిజంగా వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళి అక్కడ మన టాలెంట్ని చూపించేటప్పటికి వాళ్ళకి చాలా సరదా కదా. ఎప్పుడో చిన్నప్పుడు బాగా విని ఉంటారు పద్యాలు. ఆ పద్యాలు పాడేటప్పటికి వంశమూర్లు అంట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందులో అంతకుముందే మాది వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యి ఉంది కదా, అక్కడ సినిమాలు చూస్తారు బాగా. మన తెలుగు సినిమా వస్తే సినిమా డెఫినెట్ చూస్తారు. దాంతో వకీల్ సాబ్లో సినిమా హిట్ అయ్యేటప్పటికి నా వేషం హిట్ అయింది కదా, ఆ 3 రోజుల్లో దాదాపు కొన్ని 100 మంది కలిసి ఫోటో దిగుతుంటే ఓహో నాకు కూడా ఇంత గుర్తింపు ఉందా అని ఒక ఆనందం మనకి ఆనందం. సార్ విదేశాల్లో ఎక్కడెక్కడ ఇచ్చారు సార్ ప్రదర్శనలు? మొత్తం 10 స్టేట్లలో మేము 2003లో పద్య నాటకం శ్రీనాథుడు, ఆకేళ్ళ గారు ప్రముఖ రచయిత ఆకేళ్ళ, ఆయన చాలా పద్య నాటకాలు సాంఘిక నాటికలు నాటకాలు చాలా రాశారు. ఆయన రాసిన నాటకం ఆయన ఆధ్వర్యంలో 10 స్టేట్లో వేసి వచ్చాము అమ్మ 2003లో. అప్పాజోసుల విష్ణు పట్ల కందాళం ఫౌండేషన్ అని వాళ్ళు పిలిపించారు మమ్మల్ని, పిలిపించి 10 చోట్ల శ్రీనాథు నాటకం ప్రదర్శన ఇప్పించారు. అక్కడ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ మన తెలుగు వాళ్ళు దాదాపుగా 1,000 ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళమ్మ. ఆ నాటకం అయిపోయిన తర్వాత మమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తేవాళ్ళు, అసలు మామూలుగా ఉండేది కాదు. చాలా ఇది ఒక అనుభవం, ఒక తీపి ఆనందం వేరే ఉంటుంది సార్. విదేశాల్లో కూడా మనకు అంతటి గుర్తింపు మంది ఉంటే నిజంగా అది వేరేలా ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళకి ఆ పద్య నాటకాలు అనేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వేసిన తర్వాత డెఫినెట్గా వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళది టికెట్ పెట్టేవాళ్ళు మొత్తానికి $10 ఎంత అని, ఫ్యామిలీకి ఒక మెంబర్ $10 అంటే అక్కడికి వచ్చిన తర్వాత భోజనాలు గింజాలుగా అక్కడే అరేంజ్ చేసేవాళ్ళు. ఈ ఒక రోజు వంట తప్పుతుంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తూ పద్య నాటకాలు అని చెప్పి అందరూ చాలా
1500 మంది 2000 మంది ఆడియన్స్ వచ్చేవాళ్ళమ్మా. ఇక్కడైతే మనకు 500 మంది వచ్చి చాలు అనుకుంటాం, బట్ అక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు. ఎక్కువగా వాళ్ళకి ఇలాంటి షోస్ కూడా చూసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. చాలా అరుదుగా వస్తుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. సరే, ఇంకొకటి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా ఒక ప్రత్యేక అభిమానం అని విన్నాము. పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఆ టైంలో షూటింగ్ టైంలో కానీ పవన్ కళ్యాణ్ గారితో మీరు మాట్లాడడం కానీ ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారంటే చాలామందికి అభిమానం, ఆయన చాలామంది అభిమానులు ఉన్నారు, చాలా ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైందేమో అనుకున్నాను నేను. ఆయనతో నేను వకీల్ సాబ్లో ఒక 20 రోజులు చేశానమ్మా. దాంట్లో నాకు వేషం ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, వేణు శ్రీరామ్ గారికి, అలాగే కోడియేటర్ బాబీ గారికి వందనాలు చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. ఏమిటంటే ఆయన సెట్కి వచ్చారంటే ఒక రకమైన ఒక ఆకర్షణ వచ్చిన తర్వాత ఆయన సీన్ ఆయన చూసుకోవటం, ఆ సీన్ అయిపోగానే వెళ్ళి ఓ పక్కన కూర్చునే బుక్స్ చదువుకోవటం, అందరూ ఇదే చెప్తుంటారు సార్. అంతే అంతే, నేను ప్రాక్టికల్గా 20 రోజులు చేశాను కదా, నా సీన్లు ఆల్మోస్ట్ ఆయనతోనే ఉన్నాయి. ఆయన తీసుకెళ్ళి మనం ఎలా డిస్టర్బ్ చేస్తాం, ఇందాక నేను చెప్పాను కదా ఆయన మూడ్లో ఉంటాడు. పైగా ఇంకోటి గమనించింది ఏమిటంటే డైలాగ్ ఏదైనా పెద్దగా ఉందనుకోండి కో డైరెక్టర్ని పిలిచి ఆయన రాసుకునేవాడమ్మా. నేను గమనించింది, రే డైలాగ్ చెప్పరా బాబి అనేవాడు కో డైరెక్టర్ని. ఆయన చెబుతుంటే ఈయన రాసుకునేవాడు. రాసుకున్న తర్వాత 3-4 సార్లు చదువుకుని డైలాగ్ చెబుతున్నాను చూడు అని చెప్పి చెప్పేసిన తర్వాత తేకెళ్ళేవాడు. స్టూడెంట్స్ చిన్నపిల్లప్పుడు అంతే, ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు అంటారు చూశారు. ఆ విధంగా రాసుకుని డైలాగ్ చెప్పి అంత పెద్ద ఆర్టిస్ట్ మామూలుగా ఎన్ని టేకులని తీసుకోవచ్చు కావాలంటే కానీ అస్సలు అలా చదువుకుని సింగిల్ టేక్లో ఓకే చేసేవాడు. గొప్ప, అందుకే అంత పేరు వచ్చింది. మన హీరోలు ఎవరైనా కష్టపడి చేయబట్టే కదా అంత పేరు వచ్చేది. సరే, అలానే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక చిన్న పద్యం మీరు రాయించుకున్నారని కూడా విన్నాము, అది ఒకసారి మా కోసం. అయితే డాక్టర్ మేకటి రామలింగ స్వామి గారు, ఆయన విశాఖపట్నం అమ్మ, తెలుగు పండితుడు, ఆయన 3 పద్యాలు రాయించారు. జనపవన శంఖారావం అని దానికి టైటిల్ పెట్టి 3 పద్యాలు రాయించారు. దాంట్లో ఇంకొక పద్యం నేను వినిపిస్తాను. పల్లెమోలల నుండి ఢిల్లీకి పాకిన కీర్తి సంభరితుడౌ కిరణుడతడు, పేదల పాలిటి పేదల పాలిటి పెదకాపుగానున్న సౌజన్యమూర్తి సంస్కారియతడు, గుప్త దానాలకు కోట్లను వెచ్చించి గర్వమింతయులేని ఘనుడతండు, మనసున ఉన్నదే మాటలో పలికిన మనసున ఉన్నదే మాటలో పలికిన మధుర గంభీరుడౌ మాన్యుడతడు, మొండి వారికి తగ్గని మొండియతడు, నీతికి నిజాయితీలకు నిలయుడతడు, సకల కులముల ప్రతినిధి సారగుణుడు అతండే అతండే పవన్ కళ్యాణ్ లోకహితుడు నిజము. ఇలాగే ఇంకా 2-3 ఇంకా 3 పద్యాలు ఇచ్చారమ్మా, అవి కూడా కొన్ని ఛానల్లో అన్నాను. ఈ పద్యం ఎక్కడ అనలేదు కాబట్టి 99 టీవీ ద్వారా దీన్ని మీరు ప్రచారం చేయండి. సార్ ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ పద్యాలు వినిపించారా? అంటే ఈ పద్యం పాడిన తర్వాత ఒక పద్యం పాడి దానికి వెనక నుండి మామూలుగా విజువల్స్ యాడ్ చేయించి పంపించారా ఆయనకి. చార్ట్ అకౌంట్ ఉన్నారా మరి ఏవి రత్నం గారు అని, ఆయన మాకు బంధువు మచిలీపట్నం, ఆయన కూడా ఆయన పంపించాను నేను పద్యం. సరే ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పద్యాలు రాంచి ఒక పద్యం పంపుతున్నాను, మీకు అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వినిపించండి సార్ అని. ఆ పద్యం విని చాలా బాగుంది గాంధీ గారు అని చెప్పి వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పంపించారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు చూశారు, అది చూసి వకీల్ సాబ్ కోఆర్డినేటర్ బాబీ గారికి ఫోన్ చేసి చెప్పాడు, అరే బాబీ సమ్మిట్ గాంధీ గారు మనతో నాతో అయిపోయింది రిలీజ్ కూడా అయింది. ఆ పద్యం పంపించాడు, చాలా బాగా ఉంది, ఒకసారి సమ్మిట్ గాంధీని తీసుకున్న దగ్గరికి రా
అని ఆయన చెప్పారు. సరే వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి వెళదామండి అన్నారు. ఈ లోపల ఆయన కరోనా వచ్చింది, నాకు కరోనా వచ్చింది, వెళ్ళలేకపోయాం. అప్పటిసరికి అంటే ఆ షూటింగ్ టైంలో మొత్తం 20 రోజులు మాట్లాడలేదమ్మా నేను ఆయనతో. పర్సనల్ విషయం అసలు ఒక్క మాట కూడా పర్సనల్ విషయం నేను మాట్లాడలేదు. సార్ మీరు 2005లో ఇండస్ట్రీకి అయితే ఇంకోటి అమ్మా, రేపు ఓజీ షూటింగ్ అయింది కదా. ఓజీ షూటింగ్ అయినప్పుడు అయింది నాదే సీను మామూలుగా. సుజిత్ గారు ఓజీలో మంచి వేషం ఇచ్చారు. సుజిత్ గారు చిన్న కుర్రాడు, చాలా మంచి కుర్రాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, చాలా బాగా కష్టపడి తీస్తున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, డౌట్ లేదు. ఇది దాంట్లో కూడా నాకు ఒక మంచి వేషం ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో నాకు రాగానే నేను, సార్ నమస్తే సార్ అన్న, ఏంటి వకీల్ సార్ తర్వాత మీరు వచ్చి కరవలేదు అన్నాడు. మేము వద్దామనుకున్నాను సార్, నేను వద్దామని, మీకు కరోనా వచ్చిన తర్వాత నాకు కూడా కరోనా ఎఫెక్ట్ అయింది సార్ అన్న. ఓకే ఓకే, మీ మీద ఒక 3 పద్యాలు రాజారు. ఓ పద్యం నాకు వచ్చింది, రత్న గారు వినిపించాడు, చాలా బాగా పాడారు. అంటే ఆ 3 పద్యాలు తీసుకొచ్చాను సార్ నేను. అంటేను అయితే మా పిఏకి ఇవ్వండి అని చెప్పి పిఎన్ పిలిచి ఆ 3 పద్యాలు తీసుకున్నాడు ఆయన. అది జరిగింది. సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా రాజన్న సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు అంటే 2005లో 2010 అమ్మా 2010 నుంచి అంతకుముందు చిన్న క్యారెక్టర్స్ అవి చేశారు. అంటే మీ ముందు వచ్చిన వారు కూడా ఎంతో మంది నటులు మన ఇండస్ట్రీలో ఉన్నారు, వారికి దక్కంది కూడా నిజంగా మీరు అందరితో పెద్ద సినిమా పెద్ద హీరోలు అందరితో చేసేసారు. వారందరు కూడా నిజంగా అవకాశం దక్కలేదు. మీకు నిజంగా ఎలా అనిపిస్తుంది సార్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, ఎందుకంటే నాటకాలు వేసుకుంటూ సరదాగా ఉందాం, సీరియల్స్ నటిద్దామని బయటకు వచ్చి యాక్చువల్గా నాటకాలు వేస్తుండగానే నాకు ఈ అవకాశం వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన అవకాశం నాకు, మహానుభావుడు ఆయన, నాకు ఈ సినిమా ఫీల్డ్లో చెప్పాలని నాకు దేవుడు ఆయన. ఏమంటే ఆయన నాకు అవకాశం ఇచ్చారో అప్పటి నుంచి దగ్గర 110 సినిమాలు చేయటం జరిగింది. ఈ ఏజ్లో అరౌండ్ 70 ఏజ్లో కూడా నాకు అవకాశాలు వస్తున్నాయంటే అది నిజంగా మన సినిమా ఫీల్డ్లో ఉన్న రచయితలు కానీ, నిర్మాతలు కానీ, దర్శకులు కానీ వాళ్ళ ప్రోత్సాహమే. వాళ్ళందరికీ నేను మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అంటే మొదటి రోజు అనుకున్నారా సార్ మీరు రాజన్న క్యారెక్టర్, రాజన్న సినిమాలో మీరు సాంబయ్య క్యారెక్టర్ చేసినప్పుడు నిజంగా ఇంతటి గుర్తింపు, ఇన్ని సినిమాలు నేను చేస్తాను, నేను నిలబడతాను ఈ ఇండస్ట్రీలో అనుకోలేదమ్మా, అసలు అనుకోలేదు. ఆ క్యారెక్టర్ కూడా ఎంత సక్సెస్ అవుద్దో నాకు నేను అనుకోలేదు. అయితే సుప్రియ మేడం ఉన్నారు కదా నాగార్జున గారు మేనగోడలో, ఆవిడే దాని ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ టోటల్గా. మేము అరకులో షూటింగ్ చేస్తున్నాం, నైట్ చలిలో ఆ పాట గిజిగాడు తనగూడు ఆ పాట తెల్లవారు 2 గంటలకి చేస్తున్నాం అనమాట. అప్పుడు ఫస్ట్ అదే చేసాం మేము యాక్చువల్గా. విజయేంద్ర ప్రసాద్ గారు అన్నారు, ఏమయ్యా నువ్వు షర్ట్ వేసుకుంటావా, పైన బనీన్ వేసుకుంటావా, మరి ఏ బనీన్ ఏమి లేకోకుండా చేస్తావా అంటే, సార్ ఈ క్యారెక్టర్కి బనీన్ కూడా లేకోకుండా ఓన్లీ కండవా వేసుకుంటే బెటర్ ఏమో సార్ అన్న, నాకైతే అదే బాగుంటాయి అన్నాడు. నేను అలా చేస్తాను సార్ అన్నాను. ఆ విధంగా చలిలో చేయటం అనేది ఒక అద్భుతమైన చాలా ఇది. ఆ పాట రికార్డ్ అవుతుంది. ఆ మేడం కూడా వచ్చారు అప్పుడు, మేడం గారి దగ్గర ఉండి చూసుకునేవాడు. కూర్చున్నప్పుడు అన్నారు, గాంధీ గారు మేము ఒక చిన్న సంశయంలో ఉన్నామన్న. ఏమిటి మేడం అన్న? మొట్టమొదట ఒక 40 మినిట్స్ మీ మీదను పాప యాని మీదే ఉంటుంది, 45 మినిట్స్ తర్వాతే హీరో గారు ఎంటర్ అవుతాడు, సినిమా ఏ విధంగా సక్సెస్ అవుద్ది అనేది మాకు అసలు కొంచెం భయంగా ఉంది అని చెప్పారండి. నేనేం చెప్పగలను మేడం, అది మనకి తెలీదు, అది ఎట్లా ఉండదని అనుకున్నాము. తర్వాత సినిమా అంత అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అన్నపూర్ణలో షో చేశారు. అయితే మమ్మల్ని పిల్లలు ఎవరిని ఆర్టిస్టులు ఎవరిని పిలవాలా, వాళ్ళు మాత్రమే నాగార్జున గారు, డైరెక్టర్ గారు, సుప్రియ మేడం వీళ్ళు చూశారు. వాళ్ళు షో వేస్తున్నారని తెలిసి షో ఇన్ టైంకి వెళ్ళి కలుగుతాం సార్ ఎలా ఉందో రెస్పాన్స్ అని నేను వెళ్ళాను అన్నపూర్ణకి. సుప్రియ మేడం గారు దూరంగా నిలబడ్డారు. నిలబడ్డాను చూడగానే సామయ్య గారు రండి రండి అని పిలిచి అర్థమైపోయింది నాకు. సీట్ దగ్గర తీసుకెళ్ళి, అద్భుతంగా ఉంది మీ క్యారెక్టర్, చాలా మంచి పేరు వస్తుంది మీకు, మీరు ఎప్పుడైనా సినిమాలు ఒప్పుకున్నప్పుడు క్యారెక్టర్ చూసి మంచి క్యారెక్టర్స్ మాత్రమే ఒప్పుకోండి, అన్ని క్యారెక్టర్లు ఒప్పుకోవద్దు, ఇది నా సలహా అని చెప్పి చాలా ఆవిడ చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించాను. చాలా హ్యాపీ అనిపించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు అందరూ కూడా బాగుందన్నారు, చాలా సన్మానాలు చేశారు, రకరకాలు చేశారు. తర్వాత నంది అవార్డు వచ్చిన తర్వాత ఇంకా ప్రచారం అయింది. ఆ తర్వాత నాకు దాదాపు సినిమాలు చాలామంది పిలిచారమ్మా, చాలామంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు పిలిచి మంచి మంచి వేషాలు ఇచ్చారు, ఇస్తున్నారు. నేను కూడా వాళ్ళతో రిలేషన్స్ కూడా అలాగే మెయింటైన్ చేస్తాను. నాగార్జున గారితో అందులో మీకు ఒక డైలాగ్ ఉంది కదా సార్? ఒక డైలాగ్ ఉంది. ఏంటి సార్ డైలాగ్? అది డైలాగ్ గుర్తులేదు కానీ వీడు ఇక్కడే ఉంటే నేను మామూలుగా వెళ్ళిపోతాను, వీడి నుంచి బయటకు పంపించేస్తానని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాను నేను. ఆఖరికి ఆమె కూతుండే నేను పెంచుతాను.
అది పాపని పాపని. సార్ అయితే ఇప్పుడు అందరితో మీరు యాక్ట్ చేశారు, అంటే ఇన్ని పాత్రలు మీరు చేశారు, అన్ని పాత్రలు చేశారు, బాబాయ్, పెద్దనాన్న, తాత, తండ్రి, అన్ని ఇన్ని చేసాక కూడా మీకు ఏదన్నా ఒక రోల్ ఇది చేస్తే నాకు ఇది వస్తే బాగుంటుంది, నేను ఇది చేయాలనుకుంటున్నాను అలాంటి పాత్ర, ఒక డ్రీమ్ రోల్ కానీ అంటే అలాంటి ఏమైనా ఉందా సార్? నాకు నాటకాల్లో అవార్డ్స్ దాదాపు నాకు 200 అవార్డ్స్ ఉన్నాయమ్మ నాటకాల్లో. సగం అవార్డ్స్ నాకు విలన్కే వచ్చినాయి, నెగిటివ్ రోల్స్ కి వచ్చింది నాకు. నెగిటివ్ రోల్ సినిమాలో ఎక్కువ నెగిటివ్ చేయలేదు అనుకుంటా సార్? సినిమాలో కృష్ణగాడి వేరు ప్రేమ కథలో హను రాఘవపుడి గారు ఇచ్చారు నెగిటివ్ క్యారెక్టర్, అది కామెడీ టైప్, అది బాగా హిట్ అయింది సినిమా. సినిమా అయితే నా క్యారెక్టర్ కూడా చాలా బాగా జనాలకు వెళ్ళింది. పూర్తిగా నెగిటివ్ అయితే మీరు ఎక్కువ ఏం చేయలేదు, పూర్తి నెగిటివ్ త్రో అవుట్ క్యారెక్టర్ ఎవరు ఇవ్వలేదు. ఆ ధైర్యం చేయలేదు ఎవరో, అంతేనా? ధైర్యం చేస్తే మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు, అనిపించదు. అంటే ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ముద్రేసేసి మా గురువు గారు వదిలేశాడు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నాకు అవకాశాలు వచ్చినాయి. కానీ విలన్ అయితే నేను ఇంకా బాగా చేస్తాను. అది ఎలాగంటే ఈ రెక్కీలో సైలెంట్ విలన్ ఇచ్చారు పోలూరు కృష్ణ గారు నాకు, రెక్కీలో వెబ్ సిరీస్ లో అది అద్భుతమైన పేరు వచ్చింది. చాలా చాలా మామూలు కాదు, ఇప్పటికీ రెక్కీ చూసిన వాళ్ళు అందరూ రెక్కీ అద్భుతం సార్, 4 సార్లు చూసాం, మీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉందని బాగా పొగుడుతుంటారు. విలన్ క్యారెక్టర్ అయితే బాగా చేయగలమ్మ నేను, రావు గోపాల్రావు గారి టైప్ అటువంటిది. వింటున్నారు సార్, అందరూ చూస్తున్నారు ఇంటర్వ్యూ చూసినప్పుడు డెఫినెట్ గా మీరు ఏదైతే మీకు ఈ కళా కోరిక ఉందో నిజంగా ఎవరితో చెప్పారు సార్? ఏదైనా మూవీ జరిగినప్పుడు ఆ డైరెక్టర్తో కానీ నాకు ఇలా ఉంది, ఏదో ఒక క్యారెక్టర్ అనుకుంటారమ్మా, ఒక బాబాయ్ క్యారెక్టర్, ఓ తాత క్యారెక్టర్ అనుకుంటారు, ఆ క్యారెక్టర్ గురించే పిలుస్తుంటారు. గాని కంటే స్మూత్ గా ఉంటాడు కదా విలన్ ఏం చేయగలడు అనుకుంటాడు, అవకాశం ఇస్తే కదా ఆ విలన్ చూపించేది. కానీ నేను మామూలుగా విలన్ గా కూడా అలా చూడలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు ఒక తాత గానో ఒక తండ్రి గానో బాబాయ్ గానో చూస్తున్నారు సాఫ్ట్ క్యారెక్టర్ లోనే. నాకేంటంటే చిన్న పెద్ద తేడా లేదు సినిమాలు, ఏదైనా చిన్న అయినా పెద్ద ఏదైనా ఒకటి బాగా సినిమా బాగా ఆడితే పెద్ద సినిమా పెద్దగా ఆడుతుంది, చిన్న సినిమా ఆడుతుంది. ఆడపు బాగోలేదంటే పెద్ద సినిమాను ఆడదు, చిన్న ఏది ఆడదు కదా. నాటకాలు ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ ఎక్కువ, నెగిటివ్ నాకు ఎక్కువ అవార్డ్స్ వచ్చాయమ్మ, చాలా ఎక్కువ అవార్డ్స్ నెగిటివ్ రోల్స్ వచ్చింది నాకు. అన్ని రకాలుగా వచ్చింది నాకు, రచయితగా వచ్చినాయి, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్, బెస్ట్ విలన్ ఎక్కువ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఎవరితో ఉన్నా ఇప్పుడు ఇంతమంది మీరు చేశారు, ఇంకా వీళ్ళతో కూడా నేను చేయాలి, వీళ్ళతో నేను చేయలేదు అని అనిపించిన వాళ్ళు ఎవరు? నాకు అల్లు అర్జున్ తో చేయలేదమ్మా, ప్రభాస్ గారి తో చేయలేదు, రామ్ చరణ్ తేజ్ ముగ్గురుతో చేయలేదు నేను, అవకాశాలు లేదు. ప్రభాస్ గారితో మన సలార్లో పిలిపించాడు ఆయన, ప్రశాంత్ నీల్ గారు పిలిపించాడు. కానీ ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకుని ఆ క్యారెక్టర్ అసలు ఎవరిని పెట్టాల, ఆ ఎపిసోడే లేదని చెప్పారు, అలా మిస్ అయింది. అల్లు అర్జున్ గారితోనూ రామ్ చరణ్ తేజ్ చేయాలా, ఆ ఇద్దరు ఆ కోరిక ఒకటి మిగిలింది. జూనియర్ NTR గారు చేయలేదు, రభస్లో చేసా కానీ అది పెద్ద కారణం లేదు, అవుతుంది పిలుస్తారు ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంతే. సార్ ఇప్పుడు మీరు స్టేజ్ నాటకాలు కావచ్చు, ఏదైనా కూడా ఒక సాంఘికం, పౌరాణికం, వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళలో పౌరాణిక నాటకాల్లో మహామహులు ఉన్నారమ్మా, మహామహులు ఎంతమంది ఉన్నారో నటులు. అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. మనం పద్య నాటకాల్లో అంత ప్రావీణ్యం కాదు, కానీ మొత్తానికి పద్యాలు ఏదైనా పాడితే పర్వాలేదు, ఇతను బాగానే పాడతాడు అనిపించుకునే వరకు నేను పాడుతుంటా. కానీ నాకు శ్రీకృష్ణ రాయబారం, రామాయణయుద్ధం, సత్యహరిశ్చంద్ర ఈ నాటకాలు అంటే చాలా ఇష్టం నాకు. నాకు ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆ పద్యాలన్నీ స్టోరీ ఉంటాయి నా ఫోన్లో. నేను మార్నింగ్ వాకింగ్ చేస్తా, మా దగ్గర నేను మోతీనగర్లో ఉంటా, రాజీవ్ నగర్ మైత్రి నాటక సంఘం అనే ఒక సంఘం ఉంది, దానికి అధ్యక్షుడు కూడా మిట్టా విజయానంద్ అని. వాళ్ళు కూడా సాహిత్యం మీద, సంగీతం మీద మా ఫ్రెండ్స్ ఒక 25 మంది ఉన్నామమ్మా, వాళ్ళందరికీ ఇంట్రెస్ట్. నేను మామూలుగా షూటింగ్ లేకపోతే మాకు పొద్దున్నే వాకింగ్, సాయంత్రం వాకింగ్, మాకు టైం పాస్. వాళ్ళందరికీ సాహిత్యం మీద అభిమానం ఉంది, సంగీతం మీద. అందుకే ఈ పద్యాలు అవన్నీ వింటుంటాం మేము, పొద్దునే పార్కులో కూడా నడుచుకుంటూ వెళ్ళి హాఫ్ అన్ అవర్ నడిచి జోక్స్ వేసుకుని తర్వాత పద్యాలు పాడుకోవటం, పాటలు పాడుకోవటం, ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాం. ఆ విధంగా నాకు పద్యాలు అంటే నాకు ఎక్కువ అభిరుచి కలిగి పద్యాలు నేర్చుకుంటుంటాను నేను. సరే, అయితే ఇంతకు ముందు నటులకి, ఇప్పుడు నటులకి, అంటే ఈ తరం ఆ తరం నటులకి వ్యత్యాసం చెప్పమంటే ఎలా చెప్తారు సార్? మీరు ఏం చెప్తారు? వ్యత్యాసం అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళదేనమ్మా. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వర గారు ఉన్నప్పుడు మేము అప్పుడు సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళం. ఆ తర్వాత కృష్ణ గారు, శోభన బాబు గారు, తర్వాత కృష్ణరాజు గారు, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ సినిమాలు కూడా చూసాం. ఇప్పుడు వచ్చే కొత్త కొత్త కూడా అందరూ ఇక మామూలుగా డ్యాన్సులు కానీ అవి కానీ విపరీతంగా వీళ్ళది, వీళ్ళ స్టైల్ వేరుగా ఉంది. వీళ్ళ తగ్గట్టు వీళ్ళకి ఆడియన్స్ కూడా మారిపోయారుగా, మా తరం వేరు, ఇప్పుడు మీ తరం వేరు.
మీ తరం వాళ్ళు మా పాత సినిమాలు చూడమంటే కొంచెం చూడడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఈ సినిమాలు కావాలి, బాహుబలి ఇటువంటివన్నీ బ్రహ్మాండంగా మేము కూడా చూస్తున్నాం ఈ సినిమాలు. బట్ ఆ సినిమాలు ఈ సినిమాలు కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళు మేము. మీరు ఈ కాలం సినిమాలు మాత్రం ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఆ సినిమాలు ఏం చేయట్లా. కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమా మాత్రం నేను చూడగలుగుతా. కలర్ సినిమా చూడటం కంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటే టీవీలో అదే పెట్టుకు చూస్తుంటా నేను, మా ఇంట్రెస్ట్ అట్టుంది. సరే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఏదైనా అవ్వచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బయట కొంత ఒక నెగిటివ్ అనేది ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఏ ఫీల్డ్లో నెగిటివ్ లేదమ్మా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది అంటే ఇది గ్లామర్ ఫీల్డ్ అనేసరికి ఇంకొంచెం ఎక్కువ. గ్లామర్ ఫీల్డ్ ప్రతి వాళ్ళు వచ్చి ఏదైనా తెర మీద కనపడి ఒక్క సీన్ అయినా కనపడి మనం ఏదైనా అవకాశం కోసం ట్రై చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటో నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మంచి చెడు దేంటే ఉంటుంది, మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది, చెడు మార్గాలు పోతే చెడు మార్గం అలవాటు అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో ఇన్కమ్ ఉంది, పేరుంది కాబట్టి. కాబట్టి ఆ జోలికి పోకోకుండా చూసుకోగలిగినోడు బాగుపడతాడు, లేనివాడు చెడిపోతారు. చాలామంది చూసి ఉంటాం మనం, వాళ్ళని చూసైనా మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు లేలేండి, ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చాలా జాగ్రత్త పడి హాయిగా సంపాదించుకుని బాగా సెటిల్ అవుతున్నారు. పాతతనంలో కొంతమంది ఆర్టిస్టులు పాపం కొన్ని వందల సినిమాలు చేసి ఎన్నో కోట్లు సంపాదించి కూడా పోగొట్టుకుని పాపం ఏమీ లేనివాళ్ళు మనం తెలుసు మనకి. ఇప్పుడు అలా లేదు, ప్రతి వాళ్ళు ఏదో రకంగా సంపాదించుకునే వాళ్ళే. ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్లో పొద్దున్న వాకింగ్ చేయటం ఇదంతా, ఆ వాకింగ్ చేసిన టైంలో కానీ మీరు బయట రోడ్ మీదకి వచ్చిన టైంలో కామన్గా ఇప్పుడు ఎక్కువగా మీరు తెలుసు జనాలకి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్లు మీరు చేశారు, గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మాట్లాడటం బాగా గుర్తుపడతారమ్మా. నేను బయటికి వెళ్ళినా, ఎక్కడన్నా బస్సులో ట్రావెల్ చేసినా, లేకపోతే ట్రైన్లో ట్రావెల్ చేసినా, ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా విపరీతంగా గుర్తుపట్టి ఫోటోలు దిగుతుంటారు. సరదా మాకు కూడా హ్యాపీ కదా అది, అంటే అంత గుర్తింపు వచ్చిందన్న హ్యాపీ ఉండదు కదా. కాబట్టి ఎవరడిగినా ఫోటోలు ఇస్తూ ఉంటాను సరదాగా. పార్క్లో కూడా తిరుగుతుంటాం కదా, ఈయన చాలా సినిమాలు చేస్తాడు మనతో పాటు సరదాగా తిరుగుతుంది అంటే వాళ్ళకి ఒక హ్యాపీ. సార్ ఏదన్నా మీకు ఒక ప్రశంస, మీరు ఇన్ని సినిమాల్లో మీ క్యారెక్టర్స్ కావచ్చు, మీకు వచ్చిన గొప్ప ప్రశంస కావచ్చు, మీకు బాగా గుర్తుండిపోయిన ప్రశంస కానీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి? నాకు కీరవాణి గారు రాజన్నప్పుడు, కీరవాణి గారు రాజమౌళి గారు కూడా ఆ సినిమా చూసి చాలా మంచి క్యారెక్టర్ చేశారు, మీరు క్యారెక్టర్ బాగా పండించారు, నూటికి 100 పాటలు పండించారు మీ క్యారెక్టర్, ఆల్ ది బెస్ట్ చెప్పారు వాళ్ళు స్టేజ్ మీద సక్సెస్ మీట్లో. అది నాకు గొప్ప ప్రశంస. ఆ తర్వాత వకీల్ సాబ్ సక్సెస్ అయిన తర్వాత రిలీజ్ అయింది, కానీ వెంటనే కరోనా ఎఫెక్ట్ అయింది. ఆ ప్రశంసలు తీసుకునే అవకాశం కుదరలా నాకు. రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ నుంచి మనకి లాక్డౌన్, 1.5-2 ఇయర్స్ పాటు అసలు బయటకు వచ్చిన అవకాశం లేదు. కానీ ఆ సినిమాకి మాత్రం ఫోన్లుగా నాకు విపరీతమైన ఫోన్లు వచ్చినాయి, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఫోన్లు చేశారు, చాలా మెచ్చుకున్నారు, మంచి క్యారెక్టర్ చేశాం, మంచి వ్యూవర్షిప్, ఎందుకంటే చాలా పవన్ కళ్యాణ్ గారికి మామూలు కాదు కదా, చాలామంది చూశారు. ఇప్పటికీ అదే చెప్తుంటారు వకీల్ సార్, రాజన్న, వకీల్ సాబ్, రెక్కి, ఈ మూడు, కృష్ణ గారి కదా, ఈ సినిమాల గురించి ఎక్కువ చెప్తారు నా గురించి. సరైతే మీరు 100కి పైగా సినిమాలు చేశారు, 100 పాటలు చేశానమ్మా, ఇన్ని పాత్రలు చేశారు, ఇందులో మీకు బాగా గుర్తుండిపోయే పాత్ర, బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? నచ్చిన పాత్ర అంటే రాజన్న, అంతే రాజన్న, తర్వాత వకీల్ సాబ్, తర్వాత రెక్కి, కృష్ణ గారి వీర ప్రేమ కదా. ఇంకా చిన్న సినిమాలు, చిన్న చిన్న కూర కొత్తగా వచ్చే వాళ్ళు చాలా మంది ఇస్తారు. ఇప్పుడు నా సినిమాలో 30 పైగా రిలీజ్ కొన్నాయి, అప్పుడు 30 సినిమాలు రిలీజ్ కొన్నాయి, మంచి మంచి కథలతో. యూత్ ఎంత బాగా తీస్తున్నారండి పిల్లలు, చాలా బాగా తీస్తున్నారు. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏమిటంటే చిన్న సినిమాలకి హాలు దొరక్క ఇబ్బందులు పడతా ఉన్నారు. రిలీజ్ అయిందంటే మానుషో రిలీజ్ అయిందంటే మళ్ళీ మ్యాటిన్ లేకపోకుండా తర్వాత అలాంటి సినిమాలు కూడా ఎంతో గొప్ప విజయాన్ని సాధిస్తున్నాయి, ఉన్నాయి కొన్ని. ఈ మధ్యకాలంలో బలగం వచ్చింది, బలగం రావడానికి ఎందుకంటే ఎవరు అనుకోలేదు, దిల్ రాజు గారు చేతిలో పడింది కాబట్టి. ఆయన మామూలు మనిషి కాదు కదా బిజినెస్ లో, ఆయన దాన్ని జాగ్రత్తగా చాలా విజయవంతం చేశాడు, సినిమా కూడా బాగా తీశాడు వేణు, చాలా బాగా తీశాడు. అలాగూ ఏదో ఒక సినిమా అంటే ఓకే అవుతుంది, కానీ మిగతా సినిమాలన్నీ హాల్ దొరక్క ఇబ్బంది పడతారు. ప్రేక్షకులు కూడా ఏంటంటే చిన్న సినిమానగానే ఏదో ఒక 1 నెల రోజుల్లో ఓటీటీలో ఒకసారి చూద్దాం కదా అన్న దృష్టిలో పోతున్నారు, తప్పితే సినిమాకి వెళ్ళి చూద్దాం ఎంకరేజ్ చేద్దామని లేదు. కానీ ప్రేక్షకులు వెళ్ళి ఎంకరేజ్ చేస్తే చాలా టాలెంట్ బయటకు వస్తుంది నా అభిప్రాయం. సరే ఇప్పుడు మన సీరియల్స్ విషయానికి వస్తే, సీరియల్స్ కూడా ఎన్నో సీరియల్స్ చేశారు,
గుర్తుండిపోయి క్యారెక్టర్లు చేశారు, ముఖ్యంగా అందులో మీనాక్షి సీరియల్ నా పేరు మీనాక్షి ఫాదర్ గా చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా దాని ద్వారా మీకు గుర్తింపు ఎలా వచ్చింది? చాలా బాగా ఆర్కా వాళ్ళు నా పేరు మీనాక్షిలో ఫాదర్ గా చేశాను, అలాగే పుట్టినపాటి చీరలో కూడా హీరో ఇన్నికి ఫాదర్ గా చేశాను. పుట్టినపాటి చీరలో నాకు నంది అవార్డు వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. నా అదృష్టం ఏంటంటే నాటకంలో వచ్చింది మలసాని పెద్దనైనా ఒక నాటకం వేస్తే దాంట్లో శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశారు, దానికి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాకు నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత రాజన్న సినిమాకి వచ్చింది, ఆ తర్వాత పుట్టింటిపాటి చీర సీరియల్కి వచ్చింది. మూడు రంగాల్లోనూ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు తీసుకున్న అదృష్టం నాది. ఆ కళాం తల్లి దీవెన నాకు. నిజంగా సార్, అంటే కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినప్పుడు, ఆ గుర్తింపు వచ్చినప్పుడే నిజంగా అవార్డు వచ్చిందంటే అది ఒక ఆనందం. అది డబ్బులు మీకు ఎన్ని వేలు లక్షలు ఇచ్చినా మనకి ఆనందం ఉండదు, అవార్డు వచ్చిందంటే ఆనందం వేరుగా ఉంటుంది. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకే సంతోషం అవార్డు ఇచ్చారు సురేష్ గారు, కొన్నిటి గారు, నాలుగు రంగాల్లో అవార్డ్స్ వచ్చినాము నాకు. ఇప్పుడు ఏమైనా సీరియల్స్ ఏమైనా ఉందా సార్ ప్లాన్? చేయటం కుదరట్లేదమ్మా. మీ మధ్యనే గుతా వెంకటేశ్వరరావు గారు అడిగాడు పాపం, సార్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది చేయించండి అని చెప్పి. సార్ నేను మీకు న్యాయం చేయలేను, ఎందుకంటే సినిమా డేట్లు బాగానే పడుతున్నాయి. వాళ్ళకి ఏముందంటే ఫస్ట్ వీక్ను థర్డ్ వీక్ బ్లాక్ చేయండి, లేకపోతే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ బ్లాక్ చేయండి అంటారు. బ్లాక్ చేస్తే వాళ్ళు 4-5 రోజులు చేసుకుంటారు, మిగతా రోజులు వాళ్ళకి షూటింగ్ ఉండదు, నాకు ఈ లోపల సినిమాలు పోతాయి. కాబట్టి ఎవరికీ న్యాయం చేయలేనండి, రెండు పడవల మీద కాళ్ళు ఇయటం అందు మంచిది కాదు. సినిమాలు నమ్ముకున్నాం, సినిమాలు చేస్తాను. సినిమాలు తగ్గినప్పుడు అప్పుడు కంపల్సరీగా నేను వచ్చి బాబు ఏమన్నా సీరియల్ ఉండయని అప్పుడు అడుక్కుంటావు. కాబట్టి మీకు న్యాయం చేయలేను కాబట్టి నేను చేయలేను, ఏమనుకోవద్దు అని చెప్పి నేను తప్పుకున్నా. ఓకే సార్, ఇప్పుడు కమింగ్ ఏం మూవీస్ ఉన్నాయి సార్? 30 ఉన్నాయి అమ్మ, 30 సినిమాలు రిలీజ్ ఉన్నాయి చేసి, షూటింగ్ అయిపోయి రెడీ, షూటింగ్ అయ్యి ఇప్పుడు అవుతున్నాయి కొన్ని. ఈ మధ్య హత్య అని ఒకటి, చైనా పీస్ అని ఒకటి, తర్వాత చెన్నై బజార్ అని ఒక సినిమా, ఇవన్నీ చేస్తున్నప్పుడు చేస్తున్న సినిమాలో 30 సినిమాలు ఇప్పుడు చేసేసి రెడీగా ఉన్నాయి. కొన్ని సెన్సార్ అవి కూడా ఉన్నాయి, మాకు హాల్ దొరక అవి కూడా కింద మీద పడతా ఉన్నారు. చిన్న సినిమాలో కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే కొత్త కూరలు కాబట్టి. పెద్ద సినిమా అయినా పాత్ర ఎంత ప్రాణం పోస్తుంది దానికి, అది ఇంపార్టెంట్ పాత్ర. మనకి ఏ పాత్ర అయినా బాగా చెయ్యాలి, ఆ పాత్రకి న్యాయం చేయాలనే మాకు దృక్పథం ఎప్పుడు కూడాను. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మనం బాగా చెయ్యాలా, ఆయన పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా మనకేం భేదం లేదు, మన క్యారెక్టర్ మనం చేయటమే, మనకున్న అనుభవాన్ని మనం ప్రదర్శించడమే. ఆ విధంగా నేను పాత్రకు న్యాయం చేయటకే ప్రయత్నం చేస్తాను. పైగా నాకేమిటంటే ఏదన్నా సినిమా ఉంది పలానా డేట్లలో ఉంది అంటే కనుక నేను ముందు సీన్లు తెప్పించుకుంటా, సీన్లు తెప్పించుకుని ఆ సీన్లన్నీ ప్రిపేర్ అవుతా, ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటాను. షూటింగ్ వెళ్ళగానే వాళ్ళు రాగానే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సింగిల్ టేక్లో ఓకే అయిపోతా ఉంటుంది. అంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వటం అంటే మీకు స్టేజ్ నాటకాల నుంచి ఉంది కాబట్టి, పెద్ద పెద్ద డైలాగ్ అయినా పేజీ డైలాగ్, 2 పేజీల డైలాగ్ అయినా నేను చేస్తాను, అవలేలుగా చెప్పేస్తాను. ఆ అనుభవం ఉంది కాబట్టి, ఈ మధ్య కూడా రాయచోట్లో ఒక సినిమా చేసాం, అట్లాగే అది అంతా 5 పేజీలు 6 నిమిషాల డైలాగు, నేను ముందు పంపారు వాళ్ళు నాకు, అంతే నేను ప్రిపేర్ అయ్యలే. నేను డైరెక్ట్ గారు చెప్పాను, క్లోజ్ పెట్టండి సార్, నేను సరదాగా మొత్తం ఓ చేద్దాము, 6 నిమిషాలు వద్దు సార్, షార్ట్ డివిజన్ చేసుకుందాం, చిన్న చిన్నకి వెళ్ళిపోదాం గురుగారు అన్నాడు. పర్లేదు పెట్టండి, కాకపోతే అప్పుడు చూద్దాం, ఒక 6 నిమిషాలు టైమే కదా అన్నాను. సింగిల్ టేక్లో ఓకే చేసాము, అందరూ చప్పట్లు కొట్టారు, మనకి హ్యాపీ. అంటే కొత్త కుర్రాళ్ళతో చేయడానికి మాకు కూడా ఏంటి, కొత్త కుర్రాళ్ళు కదా, అయినా కానీ వాళ్ళు చెప్పినట్టే మేము చేస్తాం. నాకు తోచినట్టు నేను చేయను, మీకు ఎలా చెప్తే అలా చేస్తాను అబ్బాయి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ విజన్ వేరుగా ఉంటుంది కదా, కుర్రవాళ్ళు వాళ్ళ విజన్ ప్రకారమే చేస్తాను నేను. అంటే ఇప్పుడు మీ గురించి బాగా తెలిసిన డైరెక్టర్స్ కానీ వాళ్ళకి తెలుసు మీకు ఎంతటి డైలాగ్ ఇచ్చినా కూడా అవలీలుగా చెప్పేస్తారని, అంటే కాబట్టి మీకు ఇచ్చే డైలాగ్స్ కానీ ఆ పాత్ర కానీ నిజంగా దానికి తగ్గట్టే ఇస్తారు, చేసుకుంటారు కదా, ఇస్తారు దానికి తగ్గట్టే చెప్తుంటారు. ఇప్పుడు దేవగట్ట గారు నాకు ఆటోనగర్ సూర్యాల మంచి వేషం ఇచ్చారమ్మా. ఇప్పుడు ఆయన ఇంద్రప్రస్థం అని ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారు, చాలా మంచి సీరియల్లో పెద్ద ప్రాజెక్ట్ అది. దాంట్లో ఒక రైతు లీడర్ క్యారెక్టర్ ఇచ్చాడు, ఒక పవర్ఫుల్ డైలాగ్ నాకు పంపించారు, ఒకటి 2 పేజీల డైలాగ్, అది చేయాలి, ఇంకా చేయలేదు అంటే ఇంకేం కాలేదు కాబట్టి చెప్పకూడదు. 2 పేజీల డైలాగు మంచి పవర్ఫుల్, అంటే కమ్యూనిస్ట్ లీడర్ క్యారెక్టర్. ఆయన మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కథ చెప్పేటప్పుడే నా పేరు చెప్తూ చెప్పాడు, ఆయన చెప్పారు వాళ్ళే అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు, మీ పేరు చెప్తూ చెప్పారు సార్ క్యారెక్టర్ అది సమిడ్ గారిని అంటూ చెప్పారు సార్ అంటే ఆటోనగర్ సూర్యాల పెద్ద వేషం నా మీద ఒక అభిప్రాయం ఆయనకి, మహానుభావుడు ఆయన
చాలా మంచి వేషం అది. మొన్న ఒకరోజు చేశాను, ఇంకా ముందు క్యారెక్టర్ చేయాలి. అలాగే ముందు మనం ఏమవుతుందంటే సెట్కి వెళ్ళి మనం కంగారు పడే బదులు ముందే సీన్లు తెప్పించుకుని ప్రిపేర్ అవ్వడం తప్పులేదు కదా, మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు కదా. ఆ విధంగా నేను ప్రిపేర్ అవుతాను. అదే ఈ మధ్య చిరంజీవి గారు మహానుభావుడు మెగాస్టార్ ఆయనే చెప్పారు, సలహా చెప్పారు, మీరు సీన్లు అయిపోతే సీన్లు ఆర్టిస్ట్కి పంపండి, ఆర్టిస్టులు ప్రిపేర్ అయ్యి వస్తాడు. సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సీన్లు మారిస్తే అది ఇద్దరు కూడా ఇబ్బందిగా ఉంటుంది, డైరెక్టర్కి ఇబ్బంది, కెమెరాకి ఇబ్బంది, ఒక పక్క ఆర్టిస్ట్ కూడా ఇబ్బంది. ఎందుకు అవసరం? మీరు ఒకసారి సీన్లు రాశారు కంప్లీట్గా, కథ అనుకున్నారో బైండ్ చేశారో, సీన్లు అనుకున్నారో ఓకే రాసి పెట్టుకున్నారో, అక్కడికి వచ్చిన తర్వాత మార్చవలసిన అవసరం ఏముంది? వన్ ఇయర్ పాటు మీరు ఆలోచించి కదా సీన్లు రాసింది, మళ్ళీ అక్కడికి వచ్చి మార్చడం ఏంటి? అది కరెక్ట్ కాదు అని ఆయన విపులంగా చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్ట్. ఓకే సార్, మనకి ఫిలిం ఇండస్ట్రీ అనేది మనకి కళ్ళకి కనిపించినంత అందమైంది కూడా కాదు. తెర వెనుక వారి కార్మికులు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, బాధలు ఉన్నాయి. వీరికి ఇప్పుడు మన అసోసియేషన్ తరఫు నుంచి కానీ, ఇతర పెద్ద హీరోలు డైరెక్టర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది, ఎలా ఉందంటారు? దీంట్లో నమ్మ 24 క్రాఫ్ట్స్ అమ్మా, 24 క్రాఫ్ట్స్లో బాగా అనుభవించేవాళ్ళు అంటే ఫైనాన్షియల్ కానీ అది కానీ బాగా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉంటారు, వచ్చే రెన్యూరేషన్ సరిపోకుండా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఏమ్మా, ఏదేమైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ తలుచుకుంటే అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళని సంతృప్తిపరచవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, ఏదో ప్లాన్ చేసుకుంటారు పాపం. ఒకప్పుడు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు, అది రెండు తీసేయండి. పెళ్లి చేసుకోవటం ఏముంది, ఇప్పుడు వెళ్ళి దండ మార్చుకుని చేసుకోవచ్చు. ఇల్లు కట్టేది ఏమి లేదు, 1 కోటి రూపాయలు ఉంటే డబుల్ బెడ్రూమ్, దాని 3 బెడ్రూమ్ కొనుక్కొని గృహప్రవేశం చేయొచ్చు. సినిమా తీసి చూడు అని చెప్పాలా? సినిమా తీయటం అనేది అంత ఈజీ కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ అండి, అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి. నేను చూస్తూ ఉంటాను, అయ్యో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారే. కొంతమంది నిర్మాతలు 1 కోటి రూపాయలు సినిమా అయిపోద్దని చిన్న మొదలు పెడతారమ్మా, ఫస్ట్ షెడ్యూల్ అయ్యేటప్పటికి ఒక చేతిలో 50 లక్షలు పెట్టుకుంటారు, ఇంకొక 50 లక్షలు ఎక్కడో తీసుకుందాం అనుకుంటారు. మీరు మొదలెట్టండి అయ్యా, నేను ఇస్తా అంటాడు ఇంకొక ఆయన. 50 లక్షలు ఒక షెడ్యూల్కి అయిపోద్ది, రెండో షెడ్యూల్ అయ్యేటప్పటికి ఆ 50 లక్షలు ఆయనకి అందవు, నాకు ఈలు పడలేదు గురు అంటాడు, ఆ సినిమా ఆగి ఉంటుంది. మళ్ళీ ఫైనాన్స్ చూసుకోవాలి, ఎన్ని ఇబ్బందులు పడతారండి. ఎలా ఎన్నో సినిమాలు నాకు తెలిసి ఈ మధ్య ఎవరో చెప్పారు, ప్రసాద్ ల్యాబ్లోనే 700-800 సినిమాలు ఆల్రెడీ, కొన్ని సెన్సార్ కూడా అయిపోయిన సినిమాలు అట్లా పడి ఉండేవి. కాకపోతే ఆ ఫీల్డ్ మీద ఉన్న మోజు అటుంది, నేను హీరో అనిపించుకోవాలి, నేను నిర్మాత అనిపించుకోవాలి, ఆ విధంగా ఫీల్డ్లో దిగటం, కొన్ని సినిమాలు తీసి అలాగే రిలీజ్ కాకుండా ఉండేవి చాలా ఉన్నాయి. సార్, ఇంకా ప్రసాద్ ల్యాబ్స్ అంటే గుర్తొచ్చింది, ప్రసాద్ ల్యాబ్స్తో మీకున్న సంబంధం ఎలాంటి? ప్రసాద్ ల్యాబ్ అంటే మేము డబ్బింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళం కదా, ప్రసాద్ ల్యాబ్ డబ్బింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అలాగే ప్రసాద్ శరత్ అని ఒక ఆర్టిస్టు, ప్రసాద్ ల్యాబ్ శరత్ అంటారు, అతను నాకు ఫ్రెండే, మేమంతా కలిసి చేస్తూ ఉంటాం. ఏదన్నా చాలా అంటే ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్లో చాలా కొన్ని 100 సినిమాలు చెప్పినాయి, డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా, మొట్టమొదటి డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఆ విధంగా కూడా చాలా చెప్పాను. అంటే ప్రసాద్ ల్యాబ్కి ఎంటర్ అవుతుంటే ఏదో పుట్టింటికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మాకు. అవును, అక్కడికి వెళ్ళినా, మాకు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళినా, అన్నపూర్ణ స్టూడియో కూడా నాకు పుట్టిల్లు అండి ఇది, ఎందుకంటే నాకు 2 నందేవాళ్ళు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే వచ్చినాయి, రాజన్నను పుట్టింటి పొడిచారు ఆ సీరియల్ కింద. సరే, ఇండస్ట్రీలో కష్టాలు అంటే వాడు గుర్తొచ్చింది, మీరే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు గుర్తు, పవన్ కళ్యాణ్తో షూటింగ్ జరుగుతున్న టైంలో ఏదో ఫుడ్ విషయంలో ఏదో ఆయన డిస్టర్బ్ అయ్యి టోటల్గా ఆ రోజుకి చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే మా షూటింగ్ కాదు కానీ వేరే సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు, అంటే జూనియర్ స్కీన్ వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఏం పెడుతున్నారు చూపించండి అని చెప్పి వెళ్ళాట. ఈయన వెళితే వీళ్ళకి మెయిన్ ఆర్టిస్టులు పెట్టే ఫుడ్ వేరు, వాళ్ళకి పెట్టే ఫుడ్ వేరు, అక్కడ కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన సామాజిక సేవ మీద ఎక్కువ ఇది ఉండేది కదా, పేద అందరిని సమానంగా చూడాలి అనే తత్వం ఆ మనిషిది, ఆ తత్వంలో అతని దగ్గర దాన కూడా వెళ్ళిపోయారు. ఆ రోజు వెళ్ళిపోయాట, అందరికీ మీరు పెడితేనే చేయండి. అలాగే ఆయన వెళుతుంటే కారులో ఒక 4 జూనియర్ ఆర్టిస్టులు ఆయనతో చేసిన జూనియర్ ఆర్టిస్టులు నడుచుకుంటూ వెళ్తున్నారట. ఏం మీరు నడుచుకుంటూ వెళ్తున్నారంటే, మాకు కారు పెట్టలేదు సార్, వెళ్ళిపోయింది సార్, మాకు అవకాశంలో నా కారు ఎక్కడ అని చెప్పి తీసుకొచ్చి ఇసుకు కూడా దిగి అక్కడ దించెళ్ళారట ఆయన. తర్వాత తెల్లారి పిలిచి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉండటో వాళ్ళని పట్టుకు తిట్టి వీళ్ళకి సరైన సదుపాయాలు కూర్చుండని చెప్పి. అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా,
ఆయన దానాలు చాలా చేసేవాడు. చాలామంది ఆర్టిస్టులు కూడా చాలామంది చేశారు. పావులా శ్యామ గారికి కానీ వాళ్ళకి, శ్యామలా గారికి, వీళ్ళకి చాలా ఆయన దానగుణం ఉంది. దానగుణం ఉంది, సమాజ సేవ చేయాలనే ఒక దృక్పథం అయింది. ఏంటంటే సమాజ సేవ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక నెగిటివ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేయాలని మీకు కల ఉందో అది త్వరలోనే నెరవేరాలి. మేము కూడా మిమ్మల్ని ఒక నెగిటివ్ క్యారెక్టర్లో స్క్రీన్ మీద చూడాలి. ఇంకెన్నో మరెన్నో మంచి మంచి పాత్రలు మీరు చేయాలి, మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అంత సాయిబాబాదయ్యా, నన్ను ఇంతవరకు ఆదరిస్తున్న ముందుగా ప్రేక్షక దేవుడికి, అలాగే నాకు అవకాశం ఇస్తున్నటువంటి దర్శకులకి, నిర్మాతలకి, రచయితలకి, అలాగే ప్రతి 24 క్రాఫ్ట్స్ అందరికి, టెక్నీషియన్స్కి, డిఓపీస్కి అందరికి కూడాను హృదయపూర్వకంగా 99 టీవీ ద్వారా నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఇలాగే సాగాలి, అందరు కలిసి ఉండాలి, అందరూ బాగుపడాలి, అందులో మనం ఉండాలి అనే తత్వంతో బతుకుతున్న వాడిని. మీరందరూ ఈ ప్రోత్సాహం ఇలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఇది ఇవాళ మన 24 ఫ్రేమ్స్ సమేట గాంధీ గారి సీరియల్ ముచ్చట్లు, నాటక ముచ్చట్లు, అలాగే వెండితెర ముచ్చట్లు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.